సభాధ్యక్షులు పార్టీ జనరల్ సెక్రటరీ కాసం వెంకటేశ్వర్ గారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు పెద్దల లక్ష్మణ్ గారు రాబోతున్న పవన్ కళ్యాణ్ గారు పార్లమెంట్ సభ్యులు ధర్మపూరి అరవింద్ గారు వేదిక మీదటి పెద్దలకు సహచర కార్యకర్తలకు నాయకులకు ప్రెస్ మిత్రులందరికీ నమస్కారం జై తెలంగాణ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి సమైక్య రాష్ట్రంలో ఇవాల్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరంటే ఒక్కరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేకపోయిండు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రం అనగారిన వర్గాలకు నిలయమని ఈ రాష్ట్రంలో అనగారిన వర్గాలు రాజ్యాధికారం దూరంగా ఉన్నారని మొట్టమొదటిసారిగా గుర్తించి దాని అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించండి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ముఖ్యమంత్రి బీసీని ఇస్తా అని చెప్పి ధైర్యంగా ప్రకటించిన పార్టీ భారతీయ జనతా పార్టీ దాన్ని అవహేళన చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడతాడు 2% ఓట్లు వచ్చే పార్టీ ఎట్లా గెలుస్తుంది 2% ఓట్లు వచ్చే పార్టీ ఎట్లా గెలుస్తుంది ఎట్లా బీసీ ముఖ్యమంత్రి అయితే అని చెప్పి మాట్లాడుతున్నారు నేనన్నా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఈ రాష్ట్రంలో బీసీలుగా ఉన్నవాళ్ళు 52% తెలంగాణ రాష్ట్రంలో అనాదిగా రాజ్యాధికారం మాకు కావాలని చెప్పి సంఘాలు పెట్టుకున్నాం కులాల వారీగా అనేక సమావేశాలు పెట్టుకున్నాం కానీ అది అందని ద్రాక్షలాగానే మిగిలిపోయింది నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 83 వరకు నీవే కదా అధికారం చలాయించింది ఎందుకు ఒక బీసీని ముఖ్యమంత్రి చేసేటువంటి తమ్మనికులే కూడా పోయింది వాళ్ళ ఓట్లు మాత్రం వేయించుకున్నావు వాళ్ళతో అధికారంకి వచ్చినావు తప్ప వాళ్లకు మాత్రం అధికారంలో భాగస్వామ్యం కల్పించే సంస్కారం నీ పార్టీకి లేకుండా పోయింది ఆ తదుపరి వచ్చినటువంటి పార్టీ కావచ్చు ఆ తదుపరి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది ఆ తదుపరి టిఆర్ఎస్ పార్టీ అధికారంకి వచ్చింది ఏ పార్టీ కూడా ఇవాళ ఓబీసీ బీసీ ముఖ్యమంత్రి చేసే ప్రయత్నం చేయలే ఒకే ఒక పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాడు ఉద్యమ సందర్భంలో ఆకలి ఉన్నవాడికి అణిచి వేదకునేవాడికి అధికారం కావాలని చెప్పి తొలి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి ప్రకటించి దళిత జాతికి ద్రోహం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ అనే విషయం మర్చిపోవద్దు ఇవాళ నేను అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో మన కేటీఆర్ మాట్లాడతాడు గుణం కావాలని చెప్పి ఏం గుణం కావాలి ఈ దేశానికి మొట్టమొదటిసారిగా ఒక ఓబీసీని ప్రధానమంత్రిగా అందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం మర్చిపోకు ప్రపంచంలోనే ఇవాళ అత్యంత ప్రతిభావంతమైనటువంటి ప్రధానమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి ఓబీసీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రమే అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ దేశమంతా కూడా గర్వపడతా ఉంది వారి నాయకత్వంలో ఇవాళ వడ్డిచ్చే కాడ మన వాళ్ళు ఉంటే ఎట్లా ఉంటుందో ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ దేశంలో 27 ఓబీసీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి ఓబీసీల ఆత్మగౌరవాన్ని కాపాడిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి మనవి చేస్తున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకుడా
రాహుల్ గాంధీని సవాల్ చేస్తా ఉన్నా. ఏమనుకుంటున్నా మీరు? ఇవాళ మా జాతిని, మా బీసీలని, మా వర్గాలని అవమానపరిచే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. 2% కాదు మేమున్నది, 52% ఉన్నాం. ఎన్నికటి కాలం కాదు, నిమిషాల మీద కమ్యూనికేట్ చేసుకునే సత్తా, ఆ శక్తి సంతరించుకున్న జాతి బీసీ జాతి. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా సంఘాలు పెట్టుకొని ఉద్యమాలు చేసి ఇవాళ అందని ద్రాక్షగా ఏదైతే మిగిలిందో అందిపుచ్చుకునే సమయం ఆసన్నమైంది. కాబట్టి ఇవాళ మనం అందిపుచ్చుకునే దానికి భారతీయ జనతా పార్టీకి సంపూర్ణంగా అండగా ఉండి ఆశ్రయించి తెలంగాణ ప్రజానీకం భారతీయ జనతా పార్టీని గెలిపించాలని చెప్పి నేను పేరు పేరున విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రెండవ మాట, బీఆర్ఎస్ పార్టీ అది బతికున్నంత వరకు, దానికి ఓటు వేసినంత వరకు ఆ కుటుంబం, ఆ కుటుంబమే అధ్యక్ష పదవి ఉంటుంది, ఆ కుటుంబానికే వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంటుంది, ఆ కుటుంబానికే ముఖ్యమంత్రి పదవి ఉంటుంది తప్ప వేరే కుటుంబానికి, వేరే కులాలకు వచ్చే ఆస్కారం లేదు. కాబట్టి ఓబీసీలు, బీసీలు రాజ్యాధికారం రావాలంటే బొంద పెట్టవలసింది బీఆర్ఎస్ పార్టీని అనే విషయాన్ని మర్చిపోతని చెప్పి మనం చేస్తా ఉన్నా. వాళ్ళు అనుకుంటా ఉన్నారు బీసీలని మాయ చేయవచ్చు, పైసలతో కొనుక్కోవచ్చు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. కానీ వెనుకట్లాగా మాయ చేస్తే ఈ జాతి మోసపోయే జాతి కాదు, ఆత్మగౌరవం కలిగిన జాతి, చైతన్యం సంతరించిన జాతి, ఆ రాజ్యాధికారమే ధ్యేయంగా పనిచేస్తున్న జాతి. కాబట్టి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండగా నరేంద్ర మోడీ గారు తెలంగాణ ప్రజానీకానికి వాగ్దానం చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ మనకు అండగా ఉండగా దీన్ని ఆపగలిగే శక్తి ఏ పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి అయితే అసలు లేదు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే ఎవరు మళ్ళా అధికారంకి వస్తారో అర్థమైన తర్వాత కూడా మనం ఇంకా ఆ పార్టీకి ఓట్లు వేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తూ ఇవాళ ఏ హెచ్ఓడిని చూసినా కూడా బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ ప్రాధాన్యత లేదు, మన రాజ్యాధికారం వస్తేనే ఈ జాతులకు సంపూర్ణమైన అవసరం చెప్పి మనవి చేస్తూ సేదిస్తున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం